మరి ఈ సమయంలో మరి చెప్పని రీతిలో మరి వాక్యంలోనికి వెళ్దాం. మరి వాక్యమై ఉన్న దేవుడు ఆ వాక్యము మరి కనుక దేవుని మాటలు కనుక మనం పట్టుకుంటే మన బ్రతుకులు ఖచ్చితంగా మార్చబడతాయి, మనం దీవించబడతాం కదండి. మరి ప్రాముఖ్యంగా ఈ ప్రత్యేకమైన రోజున మరి దేవుడు మనందరితో మాట్లాడుతున్న మరి ప్రత్యేకమైన మన మాటల్ని మనమందరం కలిసి విందాం. ఆయన మాటలో చాలా మాధుర్యం ఉంటుంది, ఆయన మాటలో చాలా అర్థం ఉంటుంది. అర్థం లేకుండా మరి మాట్లాడే దేవుడు అయితే మన దేవుడు కాదండి. ఆయన మాటలో చాలా బలము నింపబడుతుంది, ఆయన మాటలో చాలా శక్తిని మనం చూస్తాం, ఆయన మహిమను మనం చూస్తాం ప్రాముఖ్యంగా కదా. రాత్రికాల సమయంలో కూడా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడ, ప్రియ సహోదర సహోదరి, ప్రత్యేకంగా నీ కుటుంబముతోనే దేవుడు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నారు. చూద్దాము ఈ రోజున మరి క్రైస్తవుల్ని క్రైస్తవ జీవితంలో ఆటంకపరిచే నాలుగు ప్రాముఖ్యమైన విషయాల గురించి మనం నేర్చుకుందాం. ఒక వ్యక్తి మనల్ని ఆటంకపరచనక్కర్లేదండి, లేకపోతే మనకు బాగా తెలిసిన వారు మనల్ని ఆటంకపరచనక్కర్లేదు. క్రైస్తవ జీవితంలో ఒకరు మనల్ని చెడగొట్టాల్సిన అవసరం లేదు. మనం ఒకవేళ ఇలా అడిగితే, ఏరా బాబు నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటావా, ఇంకా నీ కుటుంబం ఇంతేనా, నీలో మార్పు ఉండదా అంటే చెప్తున్న మరి విషయం ఏంటి అంటే, ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు ఎప్పుడు నీ జీవితం ఇంతేనా ఇంకా మారవా అంటే చెప్తారు. నీకు తెలుసా నాకు మారాలని ఉంది, కానీ ఇదిగో వీడి చేయబట్టే నేను మారట్లే, ఇదిగో ఈ వ్యక్తి చేయబట్టే నేను మారట్లేదు, నేను వద్దనుకుంటున్నాను కానీ వాడు వచ్చి నేను చెడగొడుతున్నాడు కదండి. ఎవరు చెడగొడుతున్నాడు? పక్కన వ్యక్తి, పక్కనల మీద నెట్టేస్తూ ఉంటాం కదండి. వాళ్ళు వచ్చి చెడగొడుతున్నారు, వీరు ఇలా మాట్లాడుతున్నారు, వీరు ఇలా చేస్తున్నారు కాబట్టి నా జీవితం ఇలా ఉంది, అందుకే నా బ్రతుకు ఇలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఇలాగనే ఉంది అని అనుకుంటూ ఉంటాం. కానీ చాలా 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 తప్పండి. ఒకరి వల్ల మనము మార్చబడాలి అంటే అది ఓకే, కానీ దానికంటే మార్చబడతాం ఓకే, ఇంపాక్ట్ అవుతాము, కానీ దానికంటే ముందు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, అవునా కదా. మనం కరెక్ట్ లేకుండా ఎదుటి వారి మీద తప్పు నింద వేస్తే ఇంకా ఏముండదు అక్కడ కదండి. మనలో మనం కరెక్ట్గా ఉంటే ఎవరు కూడా మనల్ని ఏమి చేయలేరు. ఒకవేళ పదరా తాగుదామన్నా నువ్వు కరెక్ట్గా ఉంటే, నువ్వు కరెక్ట్గా నిలబడితే, నువ్వు కరెక్ట్గా స్టాండ్ తీసుకుంటే ఆ వ్యక్తి వచ్చి నిన్ను పిలిచినా నువ్వేం చేస్తావంటే, వద్దురా నేను ఇంకా తాగను అని చెప్తావు, వద్దురా నీతో బయటికి రానని చెప్తావు, వద్దురా నీ సంతోషంగా నా కుటుంబంతో ఉండాలని అనుకుంటావు, నేను ఉంటాను అని చెప్తావండి ఖచ్చితంగా. చూడండి, మరి మార్పు ఎక్కడ రావాలి అంటే మనలో రావాలి. చెప్పండి, పక్కన వారికి చెప్పండి, మార్పు ఎక్కడ రావాలి అంటే ఎవరిలో రావాలి మార్పు? ఫస్ట్ మనలో రావాలి. మనలో మార్పు లేకుండా ఎదుటి వారి మీద నిందలేస్తే, ఎదుటి వారి వల్లనే నీ జీవితం ఇలా ఉంటుందంటే చాలా తప్పు. మరి ఏ నాలుగు విషయాలు మనల్ని క్రైస్తవ జీవితంలో ఆటంకపరుస్తున్నాయంటే, ఆత్మీయతలో ఎదగకుండా, ఆత్మీయతలో నడిపించబడకుండా, ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో నడిపించబడకుండా మరి ఏ నాలుగు విషయాలు ఆటంకపరుస్తున్నాయో ఈ రాత్రికాల సమయంలో మనం అందరం తెలుసుకుందాం. చూడండి, మొదటిగా ఆటంకపరిచే మొదటి విషయము మనల్ని క్రైస్తవ జీవితంలో ఎదగనివ్వకుండా, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో ముందుకు సాగనివ్వకుండా ఆటంకపరుస్తున్న మొదటి విషయం, మనలో ఉన్న విషయం, పక్క వారిలో ఉన్న విషయాలు కాదు. ఎవరి విషయాలండి? మనలో ఉన్న విషయం. మార్పు మనలో కలగాలి కానీ పక్కవారిలో కాదు. ఫస్ట్ మనలో కలిగితే మనం ఏం చేస్తామంటే ఒకరికి చెప్పే భారంగా ఉంటాం. అయితే మనలో ఆటంకపరిచే మొదటి విషయము చూద్దామా. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు. మొదటిగా ఆటంకపరిచే మనలో ఉన్న విషయము ఏంటండి? ఇప్పుడు అర్థమైందా?
ఏంటి చెప్పండి హృదయము చూడండి అందుకే దేవుడు చెప్తున్నారు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది కోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడెవడు మనకున్న అన్ని విషయాలలో అన్నిటిలో మనలో ఉన్న అన్నిటిలో ఏది భయంకరమైన విషయం అంటే హృదయము మోసపుచ్చుతుందంట ఇది చాలా భయంకరమైన ఘోరమైన వ్యాధి కలది అంటున్నారు క్యాన్సర్ వచ్చిన వాడు చాలా భయంకరమైన వ్యాధి గలవాడు అని అనుకుంటూ ఉంటాం అవునా ఒకవేళ ఒక వ్యక్తికి ఒకవేళ హెచ్ఐవి పేషెంట్ అయితే అయ్య బాబోయ్ వారి దగ్గరికి కూడా వెళ్ళమండి వాని చూస్తే అక్కడ ఉంటే పరిగెత్తుకుంటా ఇంకా ఇంకొక కిలోమీటర్ దూరంలో ఉంటాం ఏంటి ఎందుకు కనీసం దగ్గరికి రావట్లేదు అంటే చెప్తారే వాడికి హెచ్ఐవి ఉందిరా అని చెప్తూ ఉంటారు కదండి అవి వ్యాధులే ఓకే కదండి వ్యాధి డిసీజ్ కానీ అన్నిటికంటే ఇంకా ఘోరమైనది ఇంకొకటి ఉంది అది చాలా భయంకరమైన మోసపుచ్చుతుంది మనల్ని అది ఏంటి అంటే మన హృదయము చూడండి హృదయము మనల్ని మోసపుచ్చుతుంటుంది ఎప్పుడైనా గ్రహించారా ఈ మనసు ఈ హృదయం చెప్పినట్టే వినేవారు చాలా మంది ఉన్నారండి మనం అనుకుంటాము చేయొద్దు వద్దు అని అనుకుంటాం హృదయం చెప్తా ఉంటది చేయరా ఏం కాదు అని వీడు చూస్తే చూస్తాడు హృదయం మాటనే వింటా ఉంటాడు అందుకనే హృదయము చాలా ఘోరమైన మోసము గలది అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి హెచ్ఐవి క్యాన్సర్ ఇంకా మీత వగేర వగేర ఈ వ్యాధులు ఉన్నాయి వాటికంటే భయంకరమైన వ్యాధి కలది అంటున్నారు హృదయము మనల్ని మోసపుచ్చుతుంది అందుకనే దేవుడు అంటున్నారు చూడండి కింద 10వ వచనం చదివితే ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ప్రతిఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను ఆమెన్ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తారు చూడండి అద్భుత రీతిలో దేవుడు మాట్లాడుతున్నారు అందుకనే నేను అనగా దేవుడు చూడండి అంటున్నారు యెహోవా అను నేను హృదయ కార్యము చేయుటకు హృదయమును పరిశోధించువాడను చూడండి ఒకని ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలము ఉంటుంది అవునా కదా ఒకరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఒకవేళ నువ్వు చాలా భయంకరమైన మోసగాడివి అంటే ఖచ్చితంగా ఒకనొక రోజున నువ్వు కూడా మోసపరచబడతావు నువ్వు ఒకరిని మోసపుచ్చితే ఏమవుతుందండి ఒకవేళ పక్కవాడిని పాడైపోవాలని పక్కవాడి కుటుంబంలో నాశనం అయిపోవాలని పక్కవాడి కుటుంబంలో ఉన్న పిల్లలు పడిపోవాలని చెడిపోవాలని నువ్వు ఆశిస్తే ఏమవుతుందో తెలుసా సేమ్ అది నీకే రిఫ్లెక్ట్ అవుతుంది అవునా కాదా ఈరోజున అందుకనే ప్రతి క్రియలు చొప్పున నీకు ప్రతిఫలం వస్తుంది అందుకనే దేవుడు అంటున్నారు నీ యెహోవాను నేను నీ హృదయమును పరిశోధించువాడను నీ మనసును చూస్తున్న వాడను నువ్వు ఎంత భయంకరమైన మోసగాడివో తెలుసా మనుషులు అంటూ ఉంటారు అప్ప చాలా మంచోడండి ఏంటండి చాలా మంచోడు ఎంత మంచోడో కదా భార్య చెప్తుంది మా ఆయన చాలా మంచోడండి తల్లి చెప్తుంది మా వాడు చాలా మంచోడండి 100 మార్క్స్ ఇవ్వచ్చు కానీ దేవునికి తెలుసు నీ భర్త ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో నీ కొడుకు బయట నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో ఎవరిని మోసం చేస్తాడో ఎవరిని నమ్మించి గొంతుకొస్తాడో నీ అన్న ఎలాంటి వాడో దేవునికి తెలుసు నీ చెల్లి ఎలాంటిదో దేవునికి తెలుసు ఎందుకంటే ఆయన హృదయమును చూసే దేవుడు అందుకనే దేవుడు అంటున్నారు హృదయము భయంకరమైన ఘోరమైన వ్యాధి కలది నిన్ను మోసపుచ్చేది ఏంటి అంటే హృదయమే పక్కవాడిని చెడగొట్టాల్సిన అవసరం లేదు నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటున్నావు అని దేవుడు స్పష్టముగా ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నారు హల్లెలూయా అర్థమవుతుందా అండి
చూడండి నిన్నును మోసపుచ్చుకుంటున్నావు నీ హృదయము చెప్పుతున్న ప్రతి మాటని వింటున్నావు దేవుని మాట పక్కకు పెట్టి ఎందుకంటే నీలో దేవుడు ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని మాట వింటావు నీలో యేసే లేరు కాబట్టి ఈ రోజున నీ హృదయం అంత కూడా పాపముతో నింపబడి ఉంది శాపముతో నింపబడి ఉంది ఇంకా భయంకరమైన వాటితో నింపబడి ఉంది కాబట్టి ఈ రోజున నీ హృదయం ఏమి చెప్తుతే అదే వింటున్నావు అందుకనే దేవుడు ఘోరమైన వ్యాధి కలది అంటున్నారు మనుషులు పైరూపాన్ని చూస్తారు గాని నేను నీ హృదయము నీ లోపడ ఉన్న ప్రతిదీ కూడా అంటే నీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన ప్రతి ఒక్క మరి నువ్వు చేస్తున్న ప్రతి పాపము ప్రతి కార్యాలు నాకు తెలుసు అంటున్నారు ఆమేన్ ఎంతమంది ఇంట్లో ఉన్న వారి కళ్ళు కప్పుతున్నారు చెప్పండి ఈజీగా అబద్ధం చెప్పేస్తూ ఉంటారు కదండి భార్యని భర్త మోసం చేయడం భర్తని భార్య మోసము చేయడం ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు ముందుగా చెప్పాలంటే వారిని వారు మోసం చేసుకుంటున్నారు చాలామంది భర్త బయటికి వెళ్ళగానే మొబైల్ ఫోన్స్ తీసేసి వెంటనే ఫోన్ చేస్తూ ఉంటారు ఎవరికి ఫోన్ చేస్తున్నారు చేస్తున్నారా ఎవరు భర్త గురించి తప్పుగా మాట్లాడుతున్నారు ఎంతమంది మాట్లాడుతున్నారు ఎంతమంది భార్యల కొరకు తప్పుగా మాట్లాడుతున్నారు పిల్లల కొరకు తప్పుగా మాట్లాడుతున్నారు రాత్రికాల సమయంలో నువ్వు చేయొద్దు అన్న ప్రతి పన్ను చేస్తూ వస్తున్నావు ఇంట్లో యాక్ట్ చేస్తూ ఉంటారు చాలా మంచివాడిగా కదండి మొన్నటి దినాన చెప్పాలి అంటే చాలా న్యూస్ పబ్లిక్లో వైరల్ అయిపోయిందండి చైత్ర చాలామందికి తెలుసు కదండి ఆ పాప ప్రపంచమంతా తెలిసిపోయింది పాప గురించి రాజు అనే ఆ వ్యక్తి చాలా రోజులు మంచివాడిగా యాక్ట్ చేశాడు కదండి మనుషులు వాళ్ళ ఇంట్లో ఉన్నవారు తన భార్య తన తల్లి అందరూ కూడా చాలా మంచివాడండి అని సర్టిఫికేషన్ ఇస్తున్నారు మా వాడు అలా కాదండి మా వాడు చాలా మంచివాడు మా వాడు పనికి వెళ్తే తన పని ఏదో తనే చూస్తావు ఇప్పటికీ పని మీదనే ధ్యాస ఎప్పుడూ తనకి ఇంకా వేరే అలవాటు లేదండి అని చెప్తున్నారు ఇంట్లో చాలా భయంకరంగా నటించవచ్చు కదండి కానీ ఒకనొక రోజున మనము చేసే పని ప్రపంచమంతా తెలిసిపోతుంది మనం అనుకుంటామో నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటూ ఉంటాం కదండి పిల్లి కూడా కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటుంది అయ్యో నన్ను ఎవ్వరు చూడట్లేదు అని తాగేస్తూ ఉంటుంది ఫాస్ట్గా ఇంటి యజమాని చూస్తారో చూడడా ఒకసారి చూడకపోయినా ఇంకోసారి అయితే ఖచ్చితంగా చూస్తాడు అవునగా చూస్తారా లేదా కంపల్సరీ అలాగనే చూడండి మనము చేసే పాపమని మనకు తెలుసు ఎవ్వరు చూడట్లేదు అనుకుంటాం కానీ ఒక రోజున దేవుడు ఎలా అంటే ప్రపంచానికి తెలియజేస్తాడు నీ పాపము నువ్వు పాపము విత్తితే పాపాన్ని చూస్తావు తిరిగి చూడండి ఆ చిన్న పాప చైత్రాన్ని ఎంత భయంకరంగా హింసించి చంపేశాడండి తిరిగి తన జీవితం ఏమైపోయింది అవునా కాదా ప్రేమను విత్తితే ప్రేమను చూస్తాం పాపాన్ని విత్తితే పాపాన్ని తిరిగి చూస్తాం అన్నీ కూడా మనం ఏమి చేస్తామో అవన్నీ మనకే తిరిగి వస్తాయి అందుకే నీ హృదయము చెప్తుంది ఆ టైంలో ఆ వ్యక్తి తన హృదయము చెప్పినట్టు చేశాడు ఏమి చేయాలో తన హృదయాన్ని బట్టి అది ఇది చేయంటే ఎట్లా తన హృదయము మాట విని తన హృదయాన్ని తనకు తాను మోసము చేసుకుంటూ ఆ పాప మీద మరి నిజంగా చాలా భయంకరంగా పాపని చంపేశాడండి హత్యాచారము చేసి చిన్న పాప కదండి రోజున ఇంత భయంకరమైన ప్రపంచంలో ఉన్నాము అది పాపము అని తెలిసినా మనం ఏం చేస్తామంటే పరిగెత్తుకుంటూ దాని దగ్గరికే వెళ్తాం అది మంచిది కాదు అంటే ఖచ్చితంగా మన మనసు చెప్తుంది ఏంటి మంచిది వెళ్ళిపోతారు అరే తాగొద్దురా మన మనసు చెప్తుంది ఏం కాదు ఒక్కసారి తాగు ఏంటండి ఒక్కసారి తాగు డెసిషన్ తీసుకుంటాం దేవుళ్ళ ఆత్మీయ జీవితంలో క్రైస్తవ జీవితంలో చాలా భక్తిపరులుగా ఇంకా తాగొద్దు ఇంకెప్పటికీ తాగనండి ఇంకెప్పటికీ తాగను నా చెడు వ్యసనాలన్నీ కూడా పక్కకు పెట్టేస్తా ఇంకా నాకు వద్దు అని అంటూ ఉంటారు మనసు చెప్తుంది అరే ఏం కాదురా లోపల అంతరంగ పురుషుడు ఇంకొకడు ఉంటాడు లోపల అస్సలు క్యారెక్టర్ లోపల ఉంటుంది
చెప్తది మనసు చెప్తది వద్దు వద్దు అని మనమంటే మనసు చెప్తది ఏం కాదు ఒకటిసారి ఒక్కసారి సిప్ చేస్తే ఏం కాదులే ఒక్కసారి తాగితే ఏం కాదులే వాడు వెంటనే తన దేవునితో చేసుకునే నిబంధనంతను కూడా పక్కకు పెట్టేసి మనసు ఏం చెప్తదో ఆ మనసు వైపే ఆలోచన తాగాలి 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 కదండి ఎంజాయ్ చేయాలి ఇలా ఉండాలి ఇలా చేయాలని ఎన్నోసార్లు సేవకుల ద్వారా పెద్దవారి ద్వారా ఇంకా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఓకే ఉంటాను అని తీర్మానం దాని తర్వాత వెంటనే మనసు చెప్తది దీంట్లో ఏముంది దీంట్లో ఉంటే ఏమొస్తది దీంట్లో ఉంటే ఏ ఆనందం ఉంటది అని మనసు చెప్తది దీంట్లో కాదు ఉన్నది ఆనందం లోకములో ఉంది ఆనందం అంటది మనసు వెంటనే పరిగెత్తుకుంటూ లోకములోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఆనందం కోసం తాత్కాలికమైన సంతోషం కోసం అందుకనే దేవుడు అంటున్నారు అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది హృదయము ఆ హృదయాన్ని గనుక నువ్వు కంట్రోల్ చేసుకుంటే ఈ రోజున ఆ ఆటంకము నుంచి నువ్వు తప్పివేయబడతావు ఆమేన్ గట్టిగా చప్పట్లు కొడతారా చూడండి మనల్ని ఆటంకపరిచే మొదటి విషయము మన హృదయము పక్కనోళ్ళు అవసరం లేదండి ఆటంకపరచడానికి చర్చికి వెళ్దాము అని భార్య అంటే వెంటనే ఆ వస్తా 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 ఈ సండే వస్తా ఏంటండి ఈ సండే వస్తా ఖచ్చితంగా వస్తా అంటున్నాను కదా అని అంటారు సండే పొద్దున పొద్దున్న ఉదయమే భార్య అంటది అండి అండి త్వరగా రండి రెడీ అవ్వండి వెళ్ళిపోదాం మందిరానికి అందరము కలిసి దేవుల్లో ఆనందిద్దాము అంటే అప్పటి వరకు వెళ్దాం వెళ్దాం అనే భర్త ఏం చేస్తా తెలుసా తన హృదయం చెప్తా ఉంటుంది వద్దు వద్దురా బాబు ఈరోజున బయట పార్టీ ఉందిగా పదా నువ్వు వెళ్ళాలి అని చెప్తా ఉంటా వెంటనే భార్య చెప్తాడు ఈ సండే కాదులే వచ్చే సండే వస్తా ఏంటండి ఈ సండే కాదులే వచ్చే సండే వస్తా నాకు కొంచెం పని ఉందని బయట వ్యసనాలకి లేకపోతే బయట భయంకరమైన పాపానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు దాని ద్వారా శాపమని అర్థం కావట్లేదు నీ మనసు నిన్ను అడ్డంకపరుస్తుందని ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి తెలుసుకో అందుకనే దేవుడు అంటున్నారు హృదయాన్ని చూస్తున్నాను అంటున్నారు అద్భుతంగా మాట్లాడుతున్నారు ఒక ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకును యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను ఎస్ దేవుడు హృదయాన్ని పరిశోధించువాడు ఆయన దగ్గర ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు అందుకని చాలా జాగ్రత్త హృదయాన్ని మనం కంట్రోల్లో ఉంచుకుంటే హృదయాన్ని మనం జాగ్రత్తగా మరి ఆ బలహీనత చేత ఉన్నావా ఒకవేళ హృదయం చెప్తుంది వింటే ఈ రాత్రికాల సమయంలో నేను హృదయం ఆటంకపరుస్తుంటే ఆ ఆటంకాన్ని ఆ హృదయాన్ని దేవునికి ఇచ్చే దేవుని గనక నీ హృదయంలో చోటిస్తే దేవుని గనక నీ హృదయంలో స్థానం ఇస్తే దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు మంచి మార్గంలో నీ కుటుంబాన్ని చక్కని నీతి మార్గంలో నడిపిస్తారు నిన్ను ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు ప్రియ సహోదర సహోదరి ఆమేన్ మరి ఈ సమయంలో రెండు విషయాన్ని చూద్దామా మరి క్రైస్తవులను ఆటంకపరిచే నాలుగవ అడ్డంకు మొదటి అడ్డంకు అయిపోయిందండి నాలుగో అడ్డంకు పక్కనకి చెప్పాను పక్కవారు పాడు చేయనక్కర్లేదు మనల్ని మనం పాడు చేసుకోకపోతే చాలు చూడండి మత్తయి సువార్త 6:22-23 వచనాలు దేహమునకు దీపము కన్నే కనుక మీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయుండును నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది చూడండి దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయం ఉండను ఆమెన్ చూడండి ఈ దేహానికి కదండి ఈ దేహానికి అంటే మనిషి దేహానికి కన్ను ఏంటండి దేహమునకు దీపము కన్నే కదండి ఈ దేహానికి దీపం ఏంటండి కన్ను ఈ కన్ను ద్వారా ఈ చూపు ద్వారా మనం ఏం చేస్తామంటే ప్రతి పనిని చేయగలుగుతాం అవునా కదా ప్రతి పనిని చేయగలుగుతాం
ప్రాముఖ్యమైనది ఈ దేహానికి అంటే ఈ శరీరానికి ఒక మనిషికి కళ్ళు లేకపోతే ఏమవుతదండి చెప్పండి ఏమవుతది కళ్ళు లేని వారికి ఎలా ఉంటది మొత్తం ఏమవుతది చీకటిమయమే ఒకసారి కళ్ళు మూసుకొని చూడండి ఎలా ఉంటదో ఏం కనిపించదు చీకటి కదండి అందుకనే ఈ దేహానికి దీపము కన్నే అంటున్నారు దేవుడు అందుకనే ఈ కన్ను చాలా తేటగా ఉంచుకోవాలి ఎలాంటి చూపును చూస్తున్నావు ప్రియ సహోదర సహోదరి మన చూపు చాలా జాగృతగా ఉండాలని రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు చూడండి మనలో స్పష్టత మన చూపులో స్పష్టత ఈ చూపులో స్పష్టత లేకుండా పాపపు చూపు మనలో ఉందనుకోండి లేకపోతే పాపం అంటే ఏంటంటే చీకటి అవునా కదా ఈ పాపపు చూపు ఏం చేస్తుందంటే నిన్ను పక్కదారికి పట్టిచ్చేస్తుంది నువ్వు దీవించబడకుండా ఆశీర్వదించబడకుండా చేస్తుంది చాలా మంది ఈ కళ్ళ ద్వారా పాపము చేస్తున్న వారు ఎంతో మంది చేస్తున్నారా చేయట్లేదా కళ్ళు చాలా ఆకర్షింపబడతాయి కలర్ఫుల్ గా ఉన్న వాటిని ఆకర్షిస్తూ ఉంటుంది కళ్ళు కదండి ఏది రమ్యంగా అనిపిస్తే అటువైపే వెళ్ళిపోవడం కరెక్టా కాదా అని ఆలోచించేది ఏమీ ఉండదండి ఏది కనిపిస్తే అట వెళ్ళిపోవడమే నచ్చితే వెళ్ళిపోవడమే కదా అందుకనే కన్ను కూడా మనల్ని మోసపరుస్తుంది కంటితో పాపము చేస్తున్నావా ఈ రోజున చూడండి దేవుడు చాలా 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 గొప్పవారండి ఇంకొక వాక్యాన్ని చూద్దాం ఆ కన్ను గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనము నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును ఎస్ అవునండి చూడండి అందుకనే చూపు చాలా జాగృతగా ఉండాలి స్పష్టముగా ఉండాలి తేటగా ఉండాలి ఒకవేళ మన చూపు మన మన కంటిలో ఒక పొర ఉందనుకోండి చాలా మంది చెప్తూ ఉంటారు కంటికి ఆపరేషన్ చేయాలండి అని చెప్తూ ఉంటారు ఎందుకమ్మా అంటే కంటి మీద అంటే ఈ గుడ్డు పైన ఒక పొర ఉందండి ఆ పొర వల్ల నేను సరిగ్గా చూడలేకపోతున్నాను ఏంటండి చూపును చూడలేకపోతున్నాను అందుకనే నా కంటికి ఆపరేషన్ కావాలి అవునా కదా ఇలా చాలా మంది ఆ పొరను తీసేసుకుంటారు ఆ లేయర్ని తీసి చక్కగా నీటికి అంత క్లీన్ చేస్తారు ఆపరేషన్లో మరి ఆపరేషన్ చేసినప్పుడు స్పష్టంగా కొంచెం కళ్ళు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఆ పొర వల్ల ఎంత ప్రమాదం అవునా కదా ఈ రోజున చూడండి ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే తనతో వ్యభిచారము చేసినట్టే అని దేవుడు మాట్లాడుతున్నారు ఒక స్త్రీ వెళ్తూ తన్ని మీ చూపులో పాపం ఉందనుకోండి కొంతమంది చూస్తూ చూస్తూనే చాలా భయంకరమైన ఆలోచనలు మనసులో తిరుగుతూ ఉంటాయి అవునా కదా చూస్తూనే ఉంటారు ఇక్కడ రివైండ్ అవుతూ ఉంటుంది మొత్తం ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్త నీ చూపు స్పష్టంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు ఈ దీపము కరెక్ట్గా ఉంటే నీ గమ్యానికి నువ్వు చేరుతావు దీపము కరెంట్ కళ్ళు కరెక్ట్గా ఉండకపోతే నీ గమ్యానికి నువ్వు చేరుకుంటావా మొత్తము శూన్యమే అవునా కాదండి కళ్ళు లేని వారి జీవితం కూడా ఏం అర్థం కాదు కళ్ళు లేకపోతే మొత్తం ఎప్పుడు కూడా పగలు చీకటే రాత్రి చీకటే మధ్యాహ్నము చీకటే కదా ఎప్పుడైనా చీకటే దాంతో సమస్య ఏమి కాదు ఏ టైం అవుతుందో ఏంటో అర్థం కాదు చీకట వెలుగ మధ్యాహ్నమ సాయంత్రమ ఎందుకంటే ఎందుకు అర్థం కదంటే వారి కళ్ళంతా కూడా చీకటితో నింపబడ్డాయి కాబట్టి ఈరోజున దేవుడు అందుకనే మాట్లాడుతున్నారు నిన్ను నువ్వు అడ్డంకపరుచుకున్నావు దేనితో అంటే నీ కంటితో అని మాట్లాడుతున్నారు హాలలో గట్టిగా చప్పట్లు కొడతారా ఈ రోజున నీ భార్య బాలేదని నీ భార్య నీ పక్కకు పెట్టి వేరే స్త్రీ వైపు నీ కళ్ళు వెళ్ళిపోతున్నాయేమో లేకపోతే వేరే పురుషుడి వైపు నీ కళ్ళు వెళ్ళిపోతున్నాయేమో వేరే అబ్బాయి వైపు నీ కళ్ళు వెళ్ళిపోతు ఉన్నాయేమో ప్రియ సహోదర సహోదరి ప్రియ చెల్లి ప్రియ తమ్ముడ చాలా జాగ్రత్త అది మంచిదా కాదా అని తెలుసుకోవాలి ఒక రోజున అంట ఒక వ్యక్తి అడవి ప్రాంతంలో అలా ప్రయత్నం ప్రయాణం చేస్తూ వెళ్ళాడంట
వెళ్తున్న క్రమంలో వెళ్తూ 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 ఆ వ్యక్తికి చాలా ఆకలిసిందంటండి. అబ్బా చాలా ఆకలిస్తుంది కదా, ఏమైనా తింటే బాగుండు అని అనుకున్నాడంట. ఈయన వెళ్తున్న టైంలో ఏమైంది అంటే ఒక చెట్టు కనిపించిందంట. ఆ చెట్టుకి మంచిగా మంచి మంచి పండ్లు ఉన్నాయంట, మంచి జామకాయ పండ్లు ఉన్నాయంట అండి. ఆ పండ్లు చూడగానే ఈయనకి అమ్మా ఇంకా చాలరా, ఇదే నా మధ్యాహ్నం భోజనం, చక్కగా కూర్చొని తినేసి ఇంకా నేను వెళ్తా అనుకున్నాడంట. చాలా ఆకలితో ఉన్నాడంట, చాలా ఆకలితో ఉన్నాడంట. ఈయన చూసిన పనులన్నీ కూడా కిందలు ఇవ్వండి, ఎక్కడున్నాయి, ఆ చివర్లో, చెట్టు చివర్లో ఉన్నాయంట. ఆ చివర్లో ఉంటే అబ్బా ఎక్కాలా, కానీ ఎక్కాలి, ఎందుకంటే ఆకలిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కాలి, నేను ఎక్కుతేనే నాకు ఆకలి తీర్చబడుతుందని ఎక్కాడంట. ఎక్కి ఆ కొమ్మని చాలా పైకెక్కి ఆ కొమ్మని వంచి ఆకలిస్తున్న సమయంలో అబ్బా అనుకున్నాడంట, అబ్బా ఏమన్నా పండ నిగనిగలాడుతుంది అనుకున్నాడంట. ఏంటండి బా చూస్తేనే తృప్తిగా ఉంది, ఎంత బాగుంది అని అనుకున్నాడంట. వెంటనే ఆ చెట్టుని ఇట్లా వంచి తెంపేసి పట్టుకుని తినడం ప్రారంభించాడంట. తిన్న రెండో బైట్కి అంటే ఒకసారి కొరికాడంట, తింటున్నాడంట, అబ్బా ఏమన్నా ఉందా. రెండోసారి కొరికాడంట, దాంట్లో ఏముందో తెలుసా అండి, ఏముందో తెలుసా, సగం పురుగు ఆ జామకాయ పండులో ఉంది, సగం పురుగు నోట్లో ఉంది. చూడండి ఏంటండి, ఆ పండు పట్టుకున్నప్పుడు ఫస్ట్ తిన్నప్పుడేమో నోట్లో మంచిగా ఉంది, తీయగా ఉంది, సెకండ్ మళ్ళీ కొరికినప్పుడంట ఇట్లా చూసుకోకుండా కొరికేశాడు. కొరకగానే పురుగు సగము ఆ పండులో ఉంది, సగం తన నోట్లో ఉంది. బా ఒకసారి ఊహించుకోండి ఎట్లా ఉంటుందో, ఎలా ఉంటుందండి. వెంటనే తీసి పడేసి నోట్లో ఉన్నది ఉంచేశాడు. చూడండి చాలా ఆకర్షింపబడ్డాడు, ఆకలిస్తుంది, అబ్బా ఎలా అయినా బా ఇంకా దొరకక దొరకక చెట్టు దొరికిందిరా, ఎలా అయినా తినేసేయాలి, నా ఆకలి తీర్చుకోవాలి అనుకున్నాడు. వెంటనే ఆ చిటారు కొమ్మ పైన అంటే చాలా పైన ఉన్న చెట్టు కొమ్మను వంచి అక్కడ ఇట్లా నిగనిగలాడుతున్నా చాలా ఆకర్షితులయ్యాడు ఆ పండుకి. వెంటనే తీసుకొని తింటుంటే దాంట్లో ఏముంది, పురుగు ఉంది. నీ జీవితంలో కూడా ఆకర్షింపబడుతున్నావా, నీ కళ్ళతో బాగుంది అనుకొని వెళ్తున్నావా, వెళ్తున్నావా. చాలామంది చాలా ఆకర్షితులు అవుతూ ఉంటారు అన్నిటికీ, దాని తర్వాత ఏంటో తెలుసా, దాంట్లో ఏంటండి, పండులో పురుగున్నట్టు నీ జీవితంలో కూడా పురుగులు ఎంటర్ అయిపోతాయి కదండి. ఆ పురుగులు ఏం చేస్తాయంటే నీ జీవితాన్ని నాశనము చేస్తాయి. ఇది గ్రహించట్లేదు చాలామంది యవనస్తులు, పెద్దవారితో సహా చాలామంది ఎలా ఉంటున్నారంటే లోకానికి ఆకర్షితులు అయిపోతున్నారండి. లోకపు ఆశలు, లోకపు డబ్బు, కళ్ళు ఎంత పాపాన్ని చేస్తున్నాయంటే భయంకరమైన పాపాన్ని చేస్తుంది కళ్ళు, అంతా పాపమే, ఎక్కడ చూసినా పాపమే. కొంచెం డబ్బు ఉంటే సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా ఆశ పడుతూ ఉంటుంది, అవునా కాదా. కొంతమంది యంగ్ గర్ల్స్ చెప్పాలి అంటే చాలామంది బిడ్డలు ఎలా ఉన్నారంటే ప్రపంచంలో టీనేజ్లో పక్కవారు జీన్స్ టీ షర్ట్ లేకపోతే షార్ట్స్ వేసుకున్నారని ఈమె కూడా ఆమె ఆకర్షితురాలయ్యి ఆమె అమ్మ పద్ధతిని ఏంటంటే పక్కకు పెట్టేస్తూ ఉంటుంది. కాలేజెస్లో జరిగేవి ఇవే అండి. చాలామంది ఆడపిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా, కాలేజ్లో తల్లిదండ్రులు కష్టపడి జాయిన్ చేస్తారు, జాయిన్ చేసినప్పుడు వారి వస్త్రధరణ చాలా పద్ధతిగా ఉంటుంది, చాలా చక్కగా బట్టలు వేసుకుంటారు, చాలా బాగుంటారు, చూస్తే చాలా అందంగా కనిపిస్తారు. కొన్ని రోజులైన తర్వాత తెలుస్తూ ఉంటుంది తల్లిదండ్రులకు తెలియకుండా ఏం చేస్తుంటారో తెలుసా. చాలా భయంకరంగా ఉందండి సమాజం. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా అట్లాంటి చాలామందిని చూశాను.
ఎవర్తోనో ఎవర్తోనో సంబంధాలు పెట్టుకోవడం, డబ్బులు తీసుకోవడం, దాని తర్వాత ఆ వస్త్రధరణ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎలా ఉందంటే ఇంట్లో మాత్రమే చాలా పద్ధతిగా ఉంటారు, బయట కాలేజ్ హాస్టల్స్లో ఎలా ఉంటారంటే పక్కవారు టీషర్ట్స్, పక్కవారు నెక్కర్స్, పక్కవాళ్ళు షార్ట్స్ వేసుకున్నారని ఈమె చూపు అంతా వారి మీదనే. ఈ చూపు ఏం చేస్తుందంటే ఆమెని పాపానికి గురి చేస్తుంది. ఆ పాపము ఎలా మరి తనని ఎలా తయారు చేస్తుంది అంటే నెక్స్ట్ డేనే, కొన్ని రోజులు అయిన తర్వాత చాలా పద్ధతిగా ఉంటారు. దాని తర్వాత ఏమవుతుందంటే వారు ఎలాంటి బట్టలు వేసుకునేవారు, ఎలాంటి చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారు, వీరు కూడా అలా చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం ప్రారంభిస్తారు. ఏంటమ్మా అంటే ఫ్యాషన్. ఏంటండి, ఏంట్రా ఫ్యాషన్, మీకు తెలియదా ఇది ఇలానే ఉంటుంది, ఇది ఇలానే ఉంటుంది. కొంతమంది అబ్బాయిలు ఈ జుట్టు కాస్త ఈ కట్టింగ్ టూ సైడ్స్ చేయరు, ఒకటే సైడ్ చేసుకొని ఇంకో సైడ్ అంతా కూడా హెయిర్ ఇలా కిందకి దిగడం. మీ పిల్లలు చెప్తున్నారా అండి, మీ పిల్లల్ని కనిపెడుతున్నారా, ఏం చేస్తున్నారు, మీ కుటుంబం ఏమైపోతుందో అర్థమవుతుందా, ఆకర్షింపబడుతున్నారు, కనీసం చూస్తూ కూడా అలానే ఉంటున్నారు చాలామంది. దీనివల్ల ఎవరికి చెడ్డ పేరు, ఎవరు నాశనమైపోతున్నారు, దాని ద్వారా ఆ బట్టలు చూసి అమ్మాయిని చూసి వేరే వాళ్ళు మోసం చేయడము, అట్లా జీవితం నాశనమైపోవడము. ఇంత భయంకరమైన సమాజంలో బ్రతుకుతున్నామండి, ఇంత భయంకరమైన విషయాలలో మనము మరి మొదటిగా ఉంటున్నాం. ఈరోజు మీ కుటుంబాన్ని ముందు అంటే కట్టుకోవడం కన్నా ఫస్ట్ నీవు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబం కట్టబడుతుంది. ఆత్మీయ జీవితంలో చాలామంది క్రైస్తవులు కూడా ఇలాగనే లోకంలో ఉంటున్నారండి, లోకపు ఆశ లోకంలోనే జీవిస్తూ ఉన్నారు. కొన్ని రోజులు మరి కొన్ని రోజులు మందిరానికి వస్తే ఇంకొన్ని రోజులు మందిరానికి రాకుండా, ఎందుకంటే లోకానికి ఆకర్షితులు అవుతున్నారు. లోకం చాలా ఎంజాయ్నిస్తుంది, దేవుడు ఎంజాయ్నిస్తున్నాడా, ఎప్పుడు చూసినా ఏడిపే కదా అలా అనుకుంటున్నావా. చూడు, నువ్వు తాత్కాలిక సంతోషం కోసం పరిగెడుతున్నావు, కానీ అది తాత్కాలిక మాత్రమే అని అది గ్రహించట్లేదు, అది కొంతవరకని గ్రహించట్లేదు. కానీ దేవుడు ఇస్తున్న సంతోషము అది ఎప్పుడు శాశ్వత కాలం ఉండే సంతోషం అని నువ్వు గ్రహిస్తే నిన్ను అభ్యంతరపడుతున్న ఈ కంటికి నువ్వు ఛాన్స్ ఇవ్వవు, ఈ కనుగుడ్డికి నువ్వు ఛాన్స్ ఇవ్వవు, అంటే ఈ మోహపు చూపులకి లేకపోతే పాపానికి నువ్వు ఛాన్స్ ఇవ్వవు. ప్రియ సహోదర సహోదరి, ఏంటమ్మా ఎందుకు ఇలా ఉంటున్నా అంటే ఆమె చెప్తుంది, లేదు మమ్మీ నా ఫ్రెండ్ చేయబట్టి నేను లవ్ అయ్యాను, ఆమెనే నాకు నేర్పించింది, ఆమెనే నాకు ఇవన్నీ మరి నేను ఎలా ఉండాలో నాకు అన్ని నేర్పించింది, ఆమె వలనే ఇట్లా అయ్యా, మరి నువ్వేం చేస్తున్నావు, అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావు. కొంతమందిని అడిగితే ఏంటండి మీ పాప మీ బాబు ఇలా అయ్యారంటే, మా పాపదేమి తప్పు కాదండి, మా బాబుదేమి తప్పు కాదు, మా వారిదేమి తప్పు కాదు, వారు చేపట్టే వీరు ఇలా అయ్యారు కదా. ఒకవేళ ఏసే నీలో ఉంటే ఇవన్నీ ఉంటాయా, నీ కుటుంబంలో ఏసే ఉంటే ఇవన్నీ ఉంటాయా, ఉండవండి. అందుకనే మనల్ని మనము కరెక్ట్గా మరి మనల్ని ఏవి అభ్యంతరపరుస్తున్నాయో అవి గ్రహించాలి మనము. మొదటిగా హృదయము ఒకవేళ నిన్ను అభ్యంతరపరుస్తే ఆ హృదయాన్ని దేవునికి ఇచ్చే, ఆ హృదయంలోనికి ఏసేని ఆహ్వానించు. ఒకవేళ నువ్వు లోకానికి ఆకర్షితురవుతున్నావా ఆకర్షితుడవుతే నీ బలహీనతను ఏసు చేతిలో పెట్టు, ఏసుయా ఆ అభ్యంతరాన్ని నీ నుంచి తొలగిస్తారు, ఆ ఆటంకాన్ని నీ నుంచి తొలగిస్తారు, నీ కుటుంబం నుంచి తొలగిస్తారు. ఆమె గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా హల్లెలూయా. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవ అడ్డంకు సామెతల గ్రంథము 18:20-21, ఒకటి నోటి ఫలము చేత వాణ్ణి కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము తిందురు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యాకోబు పత్రిక 3:1
మరి 5 6 వచనాల్లో కూడా అద్భుతంగా రాయబడి ఉంటుంది. దేని కొరకు రాయబడి ఉంటుందంటే నాలిక గురించి రాయబడి ఉంటుంది. చూడండి, మూడవది కన్ను అభ్యంతరపరిచేది నీ నాలుక. ఏంటండి నాలుక? నీ నాలుక నీ నోరును అభ్యంతరపరుస్తుందా? చాలా మంది నోరు తెరిస్తే చాలా భయంకరమైన శాపపు వచనాలే, శాపపు పలుకులే పలుకుతూ ఉంటారు. వాడు నాశనం అయిపోవాలి, వారు చెడిపోవాలి, వాళ్ళు పడిపోవాలి, దుర్మార్గుడు, దుష్టుడు, ఇంకా ఉంటాయంటే లిస్ట్ చదువుతారు. ఏ నుంచి జెడ్ వరకు, ఆ నుంచి బండిరా వరకు వారికి వచ్చిన భూతులు ఇంకెవ్వరికి రావండి. మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకవేళ నీ నోరు నిన్ను అభ్యంతరపరుస్తుందేమో, ఆ నోటిని ఆ నాలుకని పక్కకు పెట్టే. చూడండి, చాలామంది ఇదే నోటి నుంచి ప్రార్థన చేస్తారు, ఇదే నోటి నుంచి బైబిల్ చదువు బైబిల్ వాక్యాన్ని చదువుతారు, ఆత్మీయ జీవితంలో ఎదగలేరు కదండి, ఆత్మీయతలో ఎదగలేరు. ఆత్మీయ జీవితంలో చాలా దిగజారిన స్థితి, పడిపోతా ఉంటారు మధ్యలో. ఎందుకు పడిపోతున్నారంటే అది గ్రహించరు. ప్రార్థన చేస్తారు, ప్రార్థనకి జవాబు రాదు. ఎందుకు రాదు అంటే నీలో బలహీనత ఉంది అని తెలుసుకో. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పని ఏదైనా ఆలస్యం అవుతుందంటే దేవుడు కొన్ని కొన్నిసార్లు అది మన మంచికే దేవుడు ఆలస్యం చేస్తారు, మనకు మంచి చేసే దేవుడు. ఇంకొకటి, ఇంకొక రకం కూడా ఉంటుంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు రాదు అంటే దాంట్లో మన క్రియలు కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఏంటో తెలుసా? మనము చేసే పనులు, మనం మాట్లాడే విధానము, మనం నడిచే నడవ కరెక్ట్గా లేనప్పుడు ఎంత ప్రార్థన చేసినా దండగనే కదండి. చాలామంది అన్నీ చేస్తారు, ప్రార్థన చేస్తారు, మంచి మంచి మాటలు చెప్తారు, చాలా చక్కగా మాట్లాడతారు, అంత చేస్తారు. బా, వారి గురించి చెప్ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే వారు వారు ఏం చేస్తూ ఉంటారంటే మందిరం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత భయంకరమైన మాటలు భూతులు మాట్లాడుతూ ఉంటారు కదండి. బయటికి ఒక జీవితం, లోపల ఒక జీవితం, అవునా కదా? ఇంకా కొంతమంది ఉంటారు వేరే వారి గురించి చాలా భయంకరమైన అబద్ధాలు చెప్తూ ఉంటారు ఇదే నోటితో. వాడు అలారా, వాళ్ళు వాడు ఇలారా, వాడు ఇలారా, అట్లరా, అవునా కదా? పాపం వాడు చెయ్యకపోయినా వాడి మీద నిందలే నిందలు, చెయ్యని వాటికి కూడా వాడు ఇలా చేసేవాడు తెలుసా, నీకు తెలుసా కదండి. ఇంత భయంకరమైన ప్రజలు ఉన్నారు, నోటితో కూడా పాపము చేస్తున్న వారు ఎంతోమంది, అబద్ధాలు, చెడ్డ మాటలు కదా, ఒకటి గురించి అబద్ధ సాక్ష్యాలు, ఇవన్నీ నువ్వు ఆటంకపరచట్లేదా ప్రియ సహోదర సహోదరి? దీన్ని ఇలా పెట్టుకొని నువ్వేం చేస్తావు నీ ఆత్మీయ జీవితంలో? నీ ఆత్మీయ జీవితంలో నీ నోరు సరిగ్గా లేకపోతే, నీ కళ్ళు కరెక్ట్గా లేకపోతే, లేకపోతే నీ హృదయం కరెక్ట్గా లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో ఇంకా నువ్వు ముందుకు సాగలేవు. నీ ఆత్మీయతలో నువ్వు ఇంకనూ నడిపించబడలేవు. ఇవి కనుక కరెక్ట్గా ఉంటే, తేటగా ఉంటే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే దేవుణ్ణిలో ప్రతీది కూడా నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రతి ఒక్క దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా నీవు నీ కుటుంబము దీవించబడుతుంది. ఆమేన్. ఏంటండి దీవించబడుతుంది? ఈ రోజున మరి చూడండి, దేవుడు స్పష్టంగా మరి కుటుంబాలు ఏ విధంగా ఉండాలి, కుటుంబాలు ఆత్మీయ జీవితంలో ఎలా నడిపించబడాలి, మరి కుటుంబాలు మరి నిజంగా వేటి వేటికి లోనైపోతున్నాయి, ఎన్ని ఏ విషయాల్లో మరి నిజంగా అనుకోవచ్చు వారి వల్లనే నేను ఇంకా ఆత్మీయతను కోల్పోతున్నా, లేకపోతే వారి వల్ల నేను పడిపోతున్నా, నేను చెడిపోతున్నాను అనుకోవచ్చు. కానీ తెలుసుకో, నీ వల్లనే నీవు చెడిపోతున్నావు. నువ్వు చేసిన పనుల ద్వారా, నువ్వు చూస్తున్న చూపుల ద్వారా, లేకపోతే నువ్వు నీ మనసు ద్వారా, నీ మనసులో ఉండే ఆలోచనల ద్వారా, లేకపోతే నీ నోటితో ద్వారా, లేకపోతే నువ్వు చూస్తున్న చూపు ద్వారా నిన్ను నువ్వు అభ్యంతరపరచుకుంటున్నావే తప్ప ఏ వ్యక్తి నిన్ను అభ్యంతరపరచట్లేదని మొదటిగా గ్రహించు. ఒకవేళ నువ్వు నిజముగా కరెక్ట్గా బ్రతికితే, నీతిమంతుడిగా ఉంటే, ఎన్ని విషయాల్లో ఎన్ని నిన్ను ముంచేయాలని చూసినా కానీ అవి ఏవి కూడా నిన్ను ఏమి చేయ లేవు. ప్రియ సహోదర సహోదరి, రాత్రికాల సమయంలో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్న నాలుగో విషయం కూడా మాట్లాడుతున్నారు. అది 26వ కీర్తన 10వ వచనములో మీకు స్పష్టంగా ఉంటుంది. మరి అక్కడ మన చేతులు మనల్ని పాపములోనికి నడిపిస్తూ ఉంటుంది, అవునా కదా అండి? చేతులు కూడా ఆటంకపరుస్తూ ఉంటుంది మనల్ని. ఈ చేతుల వల్ల పాపము,
చూడండి మంచి పనులకు చేతులు మనం ఉపయోగించట్లేదు కదండి మంచి మంచి పనులకు ఒకరికి సహాయం చేయడం కోసం ఒకరిని మరి ఇంకా గొప్పగా నడిపించడం కోసం ఒకరిని మరి ఆత్మీయతలో మరి ఇంకను కూడా ముందుకు మరి సాగనిచ్చే విషయాలలో లేక దేవుని పనులలో ఈ చేతులు ఉపయోగించబడట్లేదు కానీ చెడ్డ పనులకు ఉపయోగించబడుతుంది చాలా మంది చెడ్డ వాటికి మీ చేతులు చాపుతున్నారేమో చెడ్డ పనులకు మీ చేతులు ఇస్తున్నారేమో లేకపోతే చెడ్డ విషయాల్లో మీ చేతులు చాపి మీ చేతులలో కత్తులు ఉంటున్నాయేమో చాలా జాగృత ఈ రోజున చూడండి నిన్ను నువ్వు ఆటంకపరుచుకుంటూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే దీని వల్ల నీకు మరణమే దీని వల్ల నీకు శాపమే దీని వల్ల నీకు నష్టమే తప్ప ఇంకొకటి ఏమీ లేదు ప్రియ సహోదర సహోదరి దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నా వీలైతే మరి 26వ కీర్తన మరి ఇందాక చెప్పినట్టు మరి మీరు చూసినట్లయితే మరి చూడండి చేతుల పనిలో దీవి చేతులు మన చేతులు దీవించబడాలంటే మనం ఆశీర్వించబడాలంటే మనము చేసే పనులు కరెక్ట్ గా ఉండాలి నాలికతో కాని నోటితో కాని చూపుతో కాని హృదయంతో కాని చేతులతో కాని మరి ఇవి వీటిల్లో మనం స్పష్టంగా ఉంటే కరెక్ట్ గా ఉంటే మనము దీవించబడతాము ఈ రోజున దేవుడు నీ కుటుంబంతోనే ప్రత్యేకంగా మాట్లాడుతుండగా మరి కుటుంబంలో ఉన్న వారందరూ ఒకవేళ ఈ బలహీనతలు ఉంటే బలహీనతలన్నీ దేవుని చేతులకు అప్పగించు అయ్యా నీ చేయి నాకు ఇవ్వయా నీ తోడు నాకు కావాలయ్యా నన్ను పట్టుకో యేసయ్యా ఇంకా ఎప్పుడు నా చేతిలో పాపం ఉండద్దయ్యా నా చూపులో పాపం ఉండద్దు నా హృదయంలో పాపం ఉండద్దు నా హృదయంలోనికి నీవు రాయేసయ్యా అని నీ పాపమంతా తొలగించి యేసయ్యని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే నీ బ్రతుకులోనికి నీ జీవితంలోనికి నీ నువ్వు చేయి చాపి అయ్యా నాకు సహాయం చేయవని అడిగితే నీ నోటి మాటలో ఎప్పుడు దేవుని మాటలే ఉంటే నీ మనసులో ఎప్పుడు దేవుని మాటలే ఉంటే దేవుడు ఉంటే మరి దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు ప్రియ సహోదర సహోదరి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా గట్టిగా చప్పట్లు కొడుతూ మహిమపరుద్దాం దేవుని అద్భుతమైన మాటలు కదా ఒకవేళ నీ కుటుంబంలో ఇలాంటి ఆ బలహీనతలు ఉంటే మీ బలహీనతలన్నీ తీసేసుకొని దేవునికి చోటు ఇవ్వండి మీ కుటుంబంలో కనుక యేసయ్య ఉంటే నిన్ను ప్రతి విషయంలో ప్రతి సమస్యలో ప్రతి శాపంలో ప్రతి వ్యతిరేకతలో అన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించి రక్షించి కాపాడుతాడు ఆమేన్.